శ్రీ గురుభ్యో నమః శుభం వియాదం. మిథున రాశి వారికి అక్టోబర్ మాసం ఏ విధంగా ఉందో విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. మిథునంలో మనకు కనబడేటువంటి పురుషుల మూడు నాలుగు పాదాలు కనబడుతున్నాయి, ఆరుద్ర నక్షత్రం కనబడుతుంది, పునర్వస నక్షత్రం కనిపిస్తుంది. వీళ్ళకి ఆ ప్రయాణంలో కొన్ని ఆటంకాలు కలుగుతాయి, కొన్ని బలహీనపడే అవకాశం ఉంటుంది. అనుకున్నవి అనుకున్నట్లే జరగక మనోవేదన తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా వీళ్ళు చేసే దూర ప్రయాణాలలో కూడా కొన్ని నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంది. మిత్రుల నుండి శుభవార్త వస్తుంది అనుకుంటే ఆ వార్త రాకుండా కొంచెం బలహీన పడే అవకాశం ఉంటుంది. ఎంతో ఎక్స్పెక్టేషన్స్లో ముందుకెళ్ళాలనుకున్న చోట ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు బలం కూర్చగా బలహీనపడే అవకాశంతో వాళ్ళు మనోవేదన పొందే అవకాశం ఉంటుంది. మీడియేషన్ చేసి వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా, ట్రేడింగ్ చేసేవాళ్ళందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త, ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, అదేవిధంగా పాల వ్యాపారం చేసుకునే వాళ్ళకి, మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంత నష్టం కనబడే అవకాశం ఉంది. వ్యాపారం డాక్టర్స్కి అటువంటి వాళ్ళకి మంచి వ్యాపారకంగా ఉన్నప్పటికీ కూడా మెడికల్ రంగంలో కొంచెం నష్టపోయి కొంత బదనాం అంటారు మన హిందీలో అయితే, కొంచెం పరువు నష్టం జరిగే విషయాలు కూడా కొంచెం జరిగే అవకాశం మిథున రాశి వారికి బాగా కనబడుతుంది. ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. ఇక్కడ అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయడం ప్రయత్నించండి. ఇక్కడ అమ్మవారు అంటే దుర్గా అమ్మవారం కొన్ని, చండీ అమ్మవారం కొన్ని, ఏదైనా మంత్ర సాధన చేసుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇంకా అది కూడా కానప్పుడు విష్ణు సహస్రనామం కానీ నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన కానీ చేయడం ప్రయత్నం చేయాలి. ఇక విద్యారంగంలో ఉన్న వాళ్ళకి విషయానికి వచ్చినప్పుడు విద్యలో వాళ్ళు చేసే పనుల్లో మేధస్సుతో కూడిన చేసే పనుల్లో ఆధిపత్యం వహించే అవకాశం బాగా కనబడుతుంది. ఒకటి రెండు మార్కులు తక్కువ వస్తాయి కానీ అల్టిమేట్లీ సక్సెస్ కూడా అవడానికి అవకాశం బాగా కనబడుతుంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ ట్యూటోరియల్స్, కోచింగ్ సెంటర్స్ ఇవన్నీ నడిపే వాళ్ళకి మాత్రం ఆర్థిక బలం బాగానే ఉండే అవకాశం కనబడుతుంది. ఇక వచ్చి పవర్ ఇండస్ట్రీస్, సోలార్ సిస్టమ్స్, అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మెరుగు స్థితిలో వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు మనోవేదన మాత్రం విపరీతంగా ఉండే అవకాశం ఉంది కనబడుతుంది. ఇక్కడ మనోవేదన ఉన్నప్పటికీ కారణం ఏంటంటే గురువు యొక్క దృష్టి పడినప్పటికీ కూడా మిథున రాశి మీద ఇక్కడ కుటుంబ స్థానంలో రాహు అనే గ్రహం ఉండడం వల్ల ఏంటంటే కుటుంబ స్థానం అంటే మానసిక ఒత్తిడి తీసుకొచ్చేది, మనోవేదన తెచ్చేది ఇంటి పరంగా అంటే భార్య పిల్లలు వాళ్ళ ద్వారా కొన్ని ఇబ్బందులు కలిగి ఆ ఇబ్బందుల ద్వారా మనోవేదన పడే అవకాశం బాగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ రాహు గాయత్రి మంత్రం కూడా సాధన చేయడం ప్రయత్నించండి ఈ నెల. ఇది కాకుండా ఒక చిన్న శుభవార్త వెలికేంటే ఆకాశస్థితి మీద ధన లాభం అనుకోకుండా చిన్న లాటరీకి నెలాఖరులో కనబడే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా చూసుకోండి, మంత్ర సాధన చేయండి, చక్కగా నారాయణ అష్టాక్షి మహామంత్రం చేయడానికి ప్రయత్నించండి, విష్ణు సహస్రనామం అలా చండీ అమ్మవారి మంత్ర సాధన చేయడం ప్రయత్నించండి. ఈ మూడింటిలో ఏదో ఒకటి సాధనగా పెట్టుకోండి, పెట్టించేయండి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వియాదం.